తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఆహ్వానిద్దాం వాయిస్ ఆఫ్ కడప సబీహా శాభాషము. అత్యద్భుతమైన ఛాలెంజ్ తీసుకున్నావు. ఆ తీసుకున్న ఛాలెంజ్ని సమర్థంగా నిర్వహించావు చాలా గొప్పగా. ఆ పాటలో చిత్ర వాయిస్ వింటున్నప్పుడు, ఆవిడ ఆలాపం వింటున్నప్పుడు ఎక్కడికో గంధర్వ లోకాల్లో. నేను ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా తను పాడేసిన తర్వాత ఈ పాట నేను మిక్స్ చేశాను. బహుశా నువ్వు రికార్డింగ్ అయినప్పుడు ఆవిడ పాడుతున్నప్పుడు ఉండుంటావు. నేను పాట అంతా అయిన తర్వాత ఫస్ట్ తర్వాత చరణ్లో అమ్మాయి వాయిస్ విన్నాను, చిత్ర పాడింది తెలుసు. ఐ వాస్ థింకింగ్ దట్ ఫస్ట్ ఆల్ అప్ వేరే ఎవరో పాడారు, సమ్ మామూలుగా వెస్ట్రన్ మ్యూజిక్ పాడేవాళ్ళు పాడారని నేను అనుకున్నాను. నేను తనను కూడా అడగలేదు ఆ రోజు, కీరవాణిని కూడా. మామూలుగా చిత్రాన్ని రాసుకున్నాను నా బుక్లో. తర్వాత ఎప్పుడో కచేరీలో చేస్తున్నప్పుడు అబ్బాయిలా అమ్మాయిలాగే పాడావు చిత్ర, కరెక్ట్గా బిగినింగ్ హమ్మింగ్ అన్న
అది కూడా నేనే పాడానండి అంది అమ్మాయి. ఆ హమ్మింగ్ మాత్రం నువ్వు నీలా పాడావు, అది కొంచెం ఆ మార్పు కావాలి దాంట్లో. చూసామంటే కొంచెం ఒపెరా స్టైల్లో పాడినట్టు ఉంటుంది, అది మాత్రం అలా పాడితేనే బాగుంటుంది. తను మాట్లాడిన తర్వాత అనమాట, జూన్కి పాట రాసిన తర్వాత పూర్తిగా సంతృప్తి పడలేకపోయాను అనే పాట బహుశా లేదేమో ఈ పాట తప్ప. అందరు కీరవాడికి చిత్రకి ఎక్కువ ఇస్తారంటే ఇంకా ఏమి చేయాలో తోచదు. ఒక అసహాయతతో ఇదే ఫైనల్ వెర్షన్ అని ఇచ్చానేమో తెలియదు, నాకు అంత అద్భుతంగా అనిపించింది ఆ పాట వింటుంది. లేదు యాక్చువల్గా ఈ పాటని అల్లరి ప్రేమికుడు చిత్రం కోసం చేసేట తను, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే వరుస అక్కడ ఓకే కాలేదు, మమకారం చంపుకోలేకుండా అదే వరుసను క్రిమినల్ చిత్రదర్శకుడు మహేష్ భట్ గారికి వినిపిస్తే క్యా బాత్ హై అన్నారు. అదే తెలుసా మనసా అన్న పాట చాలా బాగుపడ్డాడు. యు డిడ్ వెరీ వెల్, నో డౌట్ అబౌట్ దట్.